సచివాలయ వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉండాలని పూతలపట్టి ఎమ్మెల్యే డాక్టర్ ఎంఎస్ బాబు సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. తవనంపల్లె ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల అమలుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నూతన వరవడితో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్రంలో అనేక ఉద్యోగాలను భర్తీ చేశారని తెలిపారు. సచివాలయ ఉద్యోగులు ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. అందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలన్నారు. క్రమశిక్షణతో పనిచేసి ప్రభుత్వ ఆశయాలు నెరవేర్చి పోతలపట్టు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. మనం చేసే కార్యక్రమం అందరికి మంచి చేసేటప్పుడు మనం కూడా దాంట్లో భాగంగా మంచి చేస్తే బాగుంటుంది, దాంట్లో భాగంగా నేను పాల్గొంటాను అని ఈ మీటింగ్ వచ్చినారు. ఇంకా వైఎస్ఆర్ నాయకులకి అందరికీ పేరు పెరిగిన వస్తున్నారు. ముఖ్యంగా ఏమంటే వ్యవస్థ అనేది ఒక సచివాలయం అనేది ఆ రోజుల్లో మనకు ఒక సచివాలయం ఉంటే ప్రతి ఒక్క గ్రామ వ్యవస్థ అనేది మారుతుందనేది మన గాంధీ గారు కలగలిగిన ఒక నిర్ణయం. ఆ గాంధీ గారి కలగలిగిన నిర్ణయాన్ని మన ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ జగన్మోహన్ గారు దాంట్లో భాగంగా వ్యవస్థ మారుస్తాము, వ్యవస్థ మారితే బాగుంటుంది, గ్రామస్తులకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి మనం చేస్తే మంచి పేరు వస్తుంది అనేది ఆయన ఒక నిర్ణయం తీసుకొని ప్రతి గ్రామ పంచాయతీని ఆ గ్రామంలో పెట్టి ఆ పంచాయతీలో పనిచేయాలనేది ఒక గ్రామ సచివాలయం. అది ఒక మంచి కార్యక్రమం, దేశంలో ఎక్కడ లేని ఒక కార్యక్రమం. ఆ పని మనము మన ఇంట్లో ఏం చేస్తున్నాము, ఏ జవాబ్దారి చూసుకుంటాము, ఎలా మనము ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీని ఎలా చూసుకుంటాము, ఆ ఫ్యామిలీ ఎలా మనం రెస్పెక్ట్ నుంచి ఒక మీ బిడ్డలు ఉండొచ్చు, మీ హస్బెండ్ ఉండొచ్చు, మీ తల్లిదండ్రులు ఉండొచ్చు, ఎలా మనము దాన్ని ప్రత్యేకంగా మనం చూసుకుంటాము, అట్లా ఒక కార్యక్రమం మీరు కూడా దయచేసి మన సచివాలయంలో వచ్చే ప్రజలకి అటువంటి ఒక ప్రజలకి మనం కానీ తీసుకుంటే ఆటోమేటిక్గా మనము అన్నీ పొందుకుంటాం. అందరూ నేర్చుకొని వచ్చేది ఏముండదు.